ఎల్లిరిచ్ల చింతలపూడి మండలం సీతానగరం గ్రామంలో ఉన్నటువంటి గోద్రేజ్ అగ్రవేట్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలో సుమారుగా 400 మంది కార్మికులు 2012 నుండి కార్మికులుగా పనిచేస్తున్నప్పటికీ కార్మిక చట్టాలు అమలు చేయకుండా కార్మికులతో వెట్టి చాకరి చేయించుకుంటూ అమలు చేయకుండా ఎవరైనా కార్మికుడు ఎందుకు చట్టాలు అమలు జరపడం లేదని అడిగితే ఉద్యోగాల నుండి తొలగిస్తూ తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు. వీటిని భరించలేక కార్మికులంతా సంఘటితమై యూనియన్ ఏర్పాటు చేసుకుంటే యూనియన్ లో ఎన్నుకున్న కార్మికులను అక్రమంగా తొలగించడం ఏంటని ప్రసాద్ ప్రశ్నించారు. ఈ బదిలీ అన్యాయమైన కార్మిక పద్ధతిలో భాగమేనని అన్నారు. ఇంత అన్యాయం జరుగుతున్న కార్మికుల హక్కుల కోసం అడిగితే ఈ దుర్మార్గం ఏంటని ఇప్పటికైనా గోద్రేజ్ అగ్రవేట్ పామ్ ఆయిల్ యాజమాన్యం 5 కార్మికుల అక్రమ బదిలీ నిలిపివేసి ఫ్యాక్టరీలో కార్మిక చట్టాలు, కనీస వేతనాలు, చట్టబద్ధ సౌకర్యాలు అమలు జరపాలని, లేదంటే హక్కులు సాధించుకునేంత వరకు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఆర్వీఎస్ నారాయణ, మోడియో నాగమణి, ఎర్ను సాయికరణ్, సిఐటియు మండల అధ్యక్షులు నత్త వెంకటేశ్వరులు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి సత్యనారాయణ, కార్మికులు పెద్దిరాజు, బాలకృష్ణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మేల్ పెడతాం ఏంటనుకుంటున్నారు మీరు?